నేను అంటున్నా, మీరు గుర్తుపెట్టుకోండి, మీ నడుముడు కట్టుకోలేని మీ విశ్వాసం అసలు విశ్వాసమే కాదు. మీ నడకలు అదుపు చేసుకోలేని మీ విశ్వాసం విశ్వాసమే కాదు. మీరు గౌరవంగా బతకలేనప్పుడు క్రైస్తవులుగా, మీరు క్రైస్తవులుగా పిలవబడడానికి మీకు అర్హత లేదు. మీకు బైబిల్ పెట్టుకునే అర్హత లేదు. మరి నాకు ఏమి నేర్పిస్తుంది అయ్యా అంటే, ఒక నిష్ట కలిగిన జీవితం నేర్పించడమే కాదు, ఆ నిష్టకి గండి కొట్టే వార్తను కూడా దేవుని కొరకు మోయడానికి నేను రెడీ అని నాకు నేర్పిస్తుంది. ఈరోజు ఎవరు ఉన్నారు చెప్పండి, వద్దమ్మా తిరక్కంటే తిరుగుతారు, ఎల్లొద్దమ్మా అంటే వెళ్తారు, ఆ కుంపడు తెచ్చి నెత్తిమీద పెట్టుకుంటారు, పెంచిన గౌరవాన్నంతా మంటగలిపి వాడేస్తారు. క్రైస్తవ యవనస్తులతోనే మాట్లాడుతున్నా, మీరు మీ తల్లిదండ్రుల కొరకో మీ బంధువుల కొరకో జీవించమని నేను అడగట్లా, మీరు దేవుని కొరకు జీవించే దమ్ము మీ గుండెల్లో ఉందా తల్లులారా? దేవుని కొరకు ఏ పురుషునితో నేను ఎటువంటి సహవాసాన్ని చేయనన్ననే నిర్ణయించుకునే దమ్ము మరియలా మీలో ఉందా? మరి అనగానే ఆవిడనే చూసి ఉండిపోకండి, ఆవిడలా మీరుకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. త్యాగం చేసినప్పుడేనండి రియల్ క్రిస్మస్, త్యాగం నాకు అర్థమైనప్పుడే నిజమైన క్రిస్మస్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి, ఎగ్జాంపుల్ మీకు చాలా అవసరం. ఆయన జీవితంలో ఎలాంటి మూల్యాన్ని చెల్లించాడో ఆ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు చూడాలి. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. ఆయన ఈయన గురించి మీకు తెలిసే ఉండి ఉండాలి, కానీ తెలియాల్సిన పదాలు ఉన్నాయి అక్కడ. ఏం చేశాడయ్యా అంటే ఆయన గురించి మీరు ఒకసారి మీరు ధ్యానించండి. ఆయన పేరు చూసారా? డేవిడ్ లివింగ్స్టన్, పేరుకు తగిన వ్యక్తి. ఆయన డాక్టర్ వృత్తి సాధించాడు. ఆయన డాక్టర్గా చదువుకున్న తర్వాత ఇప్పుడు అనేవాడట, నేను మిషనరీగా వెళ్తాను అని. ఆయన డాక్టర్ వృత్తిలో ఆయన ఎంతమందికి ఆఫ్రికా ఖండానికి వెళ్ళి వైద్యం చేశాడంటే, ఆ బయోగ్రాఫీలో లెక్కింపబడింది ఏంటంటే, 10 కుక్కలకు తప్ప ఎవరికీ వైద్యం చేయలేదట. మరి ఆ చదువు అంతా ఏం చేశాడయ్యా అంటే, సువార్త చేశాడట. ఆయన గురించి మీరు ధ్యానిస్తున్నప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఆఫ్రికా ఖండానికి వెళ్ళిన ఆయన, ఆఫ్రికా ఖండంలో ఉన్న ఆయన, ఆయనతో పాటు ఆమె యొక్క భార్య కూడా వెళ్ళింది. ఆయన యొక్క భార్య పిల్లల్ని తీసుకెళ్ళింది. ఆఫ్రికా ఖండం ఎట్లా ఉంటుందంటే ఒకసారి ఇమేజ్ చూపిస్తాం. నాగరికత లేని ప్రజలు వారు చూశారు, భయంకరమైన జాతులు ఉంటాయి అక్కడ, లిపి కూడా ఎరగని వారు వేసుకునే బట్టలు కూడా వాళ్ళకి తెలియవు. ఒక నెల కాల్చేస్తున్నారు చూసారా చరిత్ర. బతుకుండగానే దేనికి అనుకున్నారు? బంగాళదుంపలు తిన్నట్టు తిన్నారు మనుషుల్ని. అలాంటి తెగల మధ్యకి డేవిడ్ లివింగ్స్టన్ ఒక డాక్టర్ సువార్తను మోసుకొని తన జీవితాన్ని త్యాగం చేయడానికి వెళ్ళిపోయాడట. సువార్త చేస్తున్నాడు, చేస్తూ చేస్తుండగా అక్కడ ఉన్న వాతావరణం తన భార్యకి పిల్లలకి సెట్ అవట్లా. అప్పుడు ఏం చేశాడంటే, నేను అమెరికా వస్తాను, మీరు వెళ్ళిపోండి, నేను సువార్త చేసి కొన్ని దినాల్లో మీ దగ్గరకు వస్తాను, మీరు వెళ్ళండి అని పంపించాడు. భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. అమెరికాలో నివసిస్తుంది. 5 నెలల తర్వాత వెళ్ళా, 5 సంవత్సరాల తర్వాత వెళ్ళాడు ఆయన. 5 సంవత్సరాల తర్వాత ఆయన వెళ్ళే సమయానికి మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన వెళ్ళే సమయానికి ఆయన భార్య ఆయన్ని గుర్తుపట్టలేదట. ఎందుకో తెలుసా? ఆ ఎండకి ఎండిపోయి, ఆ మంచుకు తడిసిపోయి, దేవుని గురించి పూర్తిగా తన ముఖం మారిపోవడమే కాదు, ఆ సువార్తలో తిరుగుతున్నప్పుడు తన కుడుకన్ను ఒక రెల్లె గుచ్చుకొని పోయింది. ఒక కంప గుచ్చుకుంటే ముళ్ళు కంప, ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఒక్కసారి ఇలా పైకి తీసినప్పుడు ఆయన కొన్నంత రక్తం అంతా విలువలా కారిపోయిందట. మనమైతే ఏం చేస్తామండి? బతుకుంటే సువార్త తర్వాత చేద్దాం. దేవుడు ఇక్కడే చేయమన్నాడో సువార్త? పట్టణంలో చేస్తే సువార్త కదా అని ఆ రోజే బైబిల్కి చెప్పేసి ఇంటికి వచ్చేస్తాం. కానీ ఆయన చూడంటే, నా 2 కొళ్ళు పోయినా పర్వాలా, నా దేవుని కొరకు త్యాగం చేయడానికి నేను పుట్టానని ఆ మహానుభావుడు అక్కడ ఉండిపోయాడు. ఒకరోజు సువార్త చేస్తూ
ఆఫ్రికా అడవుల్లో ఆయన తిరుగుతున్నప్పుడు ఒక సింహం ఆయన భుజం మీద బలమైన దాడి చేసింది. ఇప్పుడైతే ఆ బలమైన దాడి చేసిందో ఈ భుజం కూడా పనిచేయడం పోయింది. కుడికొన్ను పోయింది, కుడి భుజం పోయింది, కుడుకాలు కూడా ఒక సర్పం కాటు వల్ల అయమై అది కూడా పనిచేయడం మానేసింది. ఇలా నలిగిపోయి 5 సంవత్సరాల తర్వాత తన భార్య దగ్గరికి వెళితే మీరెవరండి అని అడిగిందట. చూసారా, మీకు ఎవరు కావాలండి అని అడిగిందట. ఆ రోజు ఆయన అంటాడు, నేనెవరో తెలుసా, నేను కట్టుకున్నవాడిని. 5 సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండానికి వెళ్ళిన సువార్త చేయడానికి ఆ డేవిడ్ లివింగ్స్టన్ నీ భర్తను నేనే అనగానే వెంటనే విరవలా ఏడ్చేసిందండి భార్య. దేవుని కొరకు ఇంత నలిగిపోతున్నారా మీరని నేను ఇక్కడ ఉండలేను సుఖంగా. మీరంతగా నలిగిపోతే నేను ఎట్లా ఉండగలనండి, నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళిపోండి అని ఆ గొప్ప విశ్వాసి తనతో కూడా బయలుదేరిపోతే అక్కడ వాతావరణం పడక చచ్చిపోయింది. డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేశాడు తెలుసా, అక్కడ తన భార్య శవాన్ని తానే కప్పెట్టి అక్కడే మోకాలేసి ఆయన పలికిన మాటలు గంభీరమైన మాటలు ఏమో తెలుసా, నా రక్షకుడా సమస్త మహిమ ఘనత నీకే కలుగునగాక అన్నాడు. అది కదా క్రిస్మస్ అంటే, అది కదా త్యాగం అంటే, అది కదా విశ్వాసపు ఒడుదుడుకుల్లో జీవించడం అంటే. అక్కడికి వెళ్ళిపోయి ఏం చేశాడంటే భార్య సమాధి ముందు మోకాళ్ళేసి నీకే మహిమ కలుగుగాక ప్రైజ్ ద లార్డ్ అన్నాడట. ఆయన జీవితం ఇంకా అలా కొనసాగిపోతున్నప్పుడు ఈ అడవుల్లో ఈ సువార్త వలన భార్యను పోగొట్టుకున్నానే, నా సౌఖ్యాన్ని పోగొట్టుకున్నానే, నా కుడుకన్ను పోగొట్టుకున్నానే, నా భుజాన్ని పోగొట్టుకున్నానే, ఈ సువార్త నేను ఇక్కడ చేయడం అవసరమా, దేవుడు నన్ను వెళ్ళిపోమని హెచ్చరికలు చేస్తున్నా అనుకోక అని చేసింది ఏంటో తెలుసా, చావో రేవో ఇక్కడే సువార్త చేసి చచ్చిపోతానని నిడిపోయాడు. చివరి చర్మాంకం ముందు ఏం జరిగిందో తెలుసా, గుర్తుపెట్టుకోండి, ఆయన జబ్బు బారిన పడి వయసు అయిపోయి మోకాలు ప్రార్థనలో మోకాలు కూడా పనిచేయక ఆయన జీవితం పూర్తిగా మంచం పట్టే పరిస్థితికి వస్తే అడవి జాతీయులు మారిన వారు ఆయన అలా మంచం మీద తీసుకుని వెళుతున్నప్పుడు ఒకసారి అడుగుతాడట, మై డియర్ బ్రదర్స్ ఒకసారి ఆపుతారా అని. అలాగే సార్, ఒకసారి ఆపండి, ఎందుకు సార్ అని అడిగారట. నేను నడవలేకపోయినా పడుకుని నేను ప్రార్థన చేయలేను, నేను మోకాలు లేచి ప్రార్థన చేసుకోవడానికి ఒకసారి ఆ దూరాన్ని దించుతారా మీరు ఎక్కడుండి అని అడిగాడు. ఆ దూరాన్ని దించారా మహానుభావుడిని, ఇంకొక ఇమేజ్ ఉంటుంది చూడండి, అక్కడ దించితే అక్కడ మోకాలు లేచి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వస్తాడు అనుకున్నారు, 5 నిమిషాలు అయింది రాలేదు, 50 నిమిషాలు అయింది రాలేదు, గంట దాటింది రాలేదు. డేవిడ్ గారు ఒకసారి ఇలా అంటే ఆయన దేహం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అది డేవిడ్ సార్ ఒక్కసారిగా ప్రార్థనలు అలా చనిపోయాడు మహానుభావుడు. అది కదా క్రిస్మస్ అంటే, అది కదా త్యాగం అంటే, ఆ ప్రార్థనలో శరీరం సహకరించలేనప్పుడు కూడా మోకాలు లేచి చచ్చిపోయినా ఆపురుగా ఖండంలో రాలిపోయినా ఒక క్రిస్మస్ తార డేవిడ్ లివింగ్స్టన్. యేసుక్రీస్తు నా చీకటి ఖండంలో దిక్చూసిగా నిలబడిపోయిన ఒక క్రిస్మస్ నక్షత్రం అంటే ఆయన. ఇంకొక విషయం చెప్పనా, ఒకరోజు మరొక ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన పేరు రెనార్డ్ మాంక్. మాంక్ అంటే సన్యాసి అంటాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నవాడు. రెనార్డ్ మాంక్ ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత విస్తారమైన సువార్త చేసి అనేక మంది ప్రజలను పట్టుకుంటున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటో చెప్పనా, ఇది నా కష్టం కాదు, నా కష్టార్జితం కాదు, కోత కోసే సమయానికి వచ్చి కోత కోసుకుని వెళ్ళిపోతున్నానే తప్ప ఈ కష్టార్జితం ఈ పంటంతా పండించింది చనిపోయిన మహానుభావుడు డేవిడ్ లివింగ్స్టన్నే అంటాడు ఆయన. చూసారా, ఈరోజు మీరు త్యాగం చేస్తే ఈరోజు కనబడదేమో కానీ ఒకరోజు ఖచ్చితంగా కనబడతాం. ఈరోజు మీరు చేసిన త్యాగం ఈరోజు మీకు అర్థం కాకపోవచ్చేమో కానీ ఏదో ఒకరోజు అనేక మందికి మీరు స్ఫూర్తిదాయకంగా నిలబడిపోతారు.
ఆ రోజు మరియ త్యాగం చేసింది, ఆ రోజు యేసేపు త్యాగం చేశాడు, ఆ రోజు రాజీ పడకుండా తన గౌరవాన్ని త్యాగం చేస్తూ నిలబడిపోడు గాబ్రియేలు. ఈరోజు క్రిస్మస్లో మనకి ఏమి నేర్పిస్తున్నారయ్యా, యేసుక్రీస్తుని భూమి మీదకి దించడానికి వీళ్ళందరూ ఏం పోషిస్తున్నారంటే ఇన్ని త్యాగాలు మనకు పోషిస్తూ కనబడుతున్నారు చూడండి, ఇన్ని మనకు నేర్పిస్తున్నారు చూడండి. ఒకరోజు ఒక నాస్తికుడు, ఆయన పేరు ఎండ్రిస్ స్టాలిన్, ఒక నాస్తికుడు, గంభీరమైన నాస్తికుడు, డేవిడ్ లివింగ్స్టన్ టెస్ట్ చేయడానికి, ఆయన బయోగ్రఫీ రాయడానికి విలేకరుగా ఆయన దగ్గరకు వచ్చాడు. ఇదిగో నీకు ముందే చెబుతున్నా, నీకు ఒక మాట చెబుతున్నా, నువ్వు గుర్తుపెట్టుకో, నేను నాస్తికుని, పక్కా నాస్తికుని, ఆరెన్నేళ్ల మీద నాకంత మొండి నాస్తికుడు ఎవ్వరూ ఉండరో, నీ జీవితం ఏంటో తెలుసుకోవడానికి డాక్టర్గా ఉన్న నీవు ఇక్కడ వరకు ఎందుకు వచ్చేసావు తెలుసుకుందామని నువ్వు కూర్చు నాలుగు మాటలు రాద్దామని విలేకరుగా వచ్చా, చెప్పు నీ జీవిత చరిత్ర అంటే, ఏముంది సార్, కొన్ని రోజులు నాతో తిరగండి అన్నాడట. తిరుగుతున్నారు, నాలుగు నెలలు తిరిగేసరికి స్టాలిన్ ఏమయ్యాడు తెలుసా, సువార్తికుడైపోయాడు. ఏమైందయ్యా అంటే, ఇక్కడుంటే ఏం తెలుస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి, తిరిగేవారితో తిరిస్తే మీకు అర్థమవుతుందేమో. ప్రసంగాలు చేయడం ఈజీ అనుకోకండి, ప్రసంగాల కొరకు పరిగెట్టడం చాలా కష్టం, అనేక ఆత్మలను పట్టుకోవడానికి తిరగడం చాలా కష్టం. అన్ని త్యాగం చేసుకొని తిరిగే గొప్ప దైవజనులు మన కళ్ళ ముందు ఎంతమంది రాలిపోయారు చెప్పండి. వాళ్ళకి బుర్రలు లేక, ఫ్యామిలీస్ లేక, వారు దేవుణ్ణిలో సుఖపడలేక ఎందుకు వారు అలా నష్టపోయారు సమయాన్ని ఇచ్చంటే, కారణం ఒకే ఒక్కటే, మేము క్రీస్తును చూపించవలసిన నక్షత్రాలుగా ఉండాలనుకున్నారు. అప్పుడు కట్టండి స్టారు, మనం వెలుగుతూ కడితే అర్థం తప్ప మనం ఆరిపోయి పైన కడితే అర్థమేముంది చెప్పండి.